వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 1181 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. వైశాలి ఉదయాన్నే అత్తమామలకి అల్పాహారం వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భర్త చేరుకుని, నిన్న రాత్రి గుండెల్లో ఏదో మంటగా ఉందన్నావు, ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిందా అని అడుగుతారు. హా పర్వాలేదండి అనక, సరే కొంచెం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో, నేను వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి బయలుదేరబోతాడు. ఇంతలో పిల్లవాడు నాన్నగారు అని పిలవగా వెంటనే అతను ఏమిటి విశ్వ అని అడుగుతాడు. వెంటనే అలా పిల్లవాడు, నాన్నగారు మీరు నన్ను చాలా కాలం అయింది ఈతకు తీసుకొని వెళ్ళి, అలాగే బజార్కి తీసుకొని వెళ్ళి, మీరు చెప్పారు కదా నన్ను సమయం ఉన్నప్పుడు బయటికి తీసుకొని వెళ్తానని, ఇంతవరకు తీసుకొని వెళ్ళిందే లేదు అనక, వెంటనే అతను నేను తీసుకొని వెళ్తాను సమయం ఉన్నప్పుడు, నాకు అసలు కుదరడం లేదు, మిల్లులో ఎక్కువ పని ఉంటుంది అని అంటారు. వెంటనే పిల్లవాడు, నాన్నగారు నా తోటి స్నేహితులు అందరూ సంతకు వెళ్తున్నారు, కావాల్సినవి కొనుగోలు చేసుకుంటున్నారు, నా దగ్గర కనీసం చేతిలో డబ్బులు కూడా లేవు అని అలా అడగడంతో వెంటనే అలా నేను ఇస్తాను అని అంటారు. ఇంతలో తల్లి, ఏం చేస్తున్నారు మీరు, అసలు వీరు ఈ మధ్యకాలంలో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు, అటువంటి వాడు డబ్బులు అడగగానే తిట్టకుండా అమాంతం తీసి వాడి చేతిలో పెట్టబోతున్నారు, కనీసం వీడు ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది కూడా పట్టించుకోవడం లేదు, పాఠశాల నుంచి అధ్యాపకులు గారు వచ్చి సరిగా చదవడం లేదని వీడి మీద కంప్లైంట్ ఇచ్చారు, అలాగే ఈ మధ్యకాలంలో వీడు బాగా చెడిపోతున్నాడు, అబద్ధాలు కూడా చెప్పడానికి అలవాటు పడ్డాడు, అటువంటి వాడిని మీరు ప్రశ్నించాల్సింది పోయి ఈ విధంగా మీరు డబ్బులు ఇచ్చి చెరగొడితే అప్పుడు పరిస్థితి ఏం కాను, ఒకసారి ఆలోచించండి అనగా, వెంటనే పిల్లాడు, అమ్మా నేనేమి నిన్ను అడగలేదు కదా, నాన్నగారిని అడుగుతున్నాను, నీవెందుకు కలగ చేసుకుంటున్నావు అని అంటాడు. వెంటనే తండ్రి, విశ్వా తల్లితో ఇదే విధంగా నా మాట్లాడేది అని కోప్పడతాడు. వెంటనే అతను, ఏం చేయాలి చెప్పండి, నేను మీతో మాట్లాడుతుంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క విషయంలోనూ అమ్మ కలగ చేసుకుంటుంది, అసలు నాకు ఏమాత్రం నచ్చడమే లేదు, కొన్నిసార్లు ఆమె అబద్ధాలు చెప్పినా కూడా పర్వాలేదు అని మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, అలాంటప్పుడు నేను అబద్ధాలు చెప్పడంలో తప్పేముంది అని అలా మాట్లాడి అతను కోపంగా అంటారు. వెంటనే తండ్రి చెంపదెబ్బ కొట్టి, ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుందా, నీ వయసుకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు, నేను నీకు డబ్బులు ఇవ్వబోను, నువ్వు మొదట నీ యొక్క పద్ధతులు మార్చుకో అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు భీమ తన తోటి ఉద్యోగులందరినీ తీసుకొని ద్వారకా మాయ వద్దకు చేరుకుని, సాయి వీళ్ళ అందరినీ కూడా ఉద్యోగాలలో కొనసాగాలి అంటే మేము చెప్పిన విధంగా ఓవర్టైం చేయాలి అని చెప్పి బెదిరిస్తున్నారు, ఇప్పుడు వాళ్ళు చేసేదేమీ లేక చేస్తామని ఒప్పుకుంటున్నారు సాయి అని అలా బాధపడిపోతూ చెబుతారు. వెంటనే వాళ్ళ అందరూ కూడా, హా సాయి కుటుంబంతో కనీసం కొంచెం సమయం గడపడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వడం లేదు, ఏదైనా మాట్లాడితే ఉద్యోగంలోంచి పీకేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, మాకు కూడా చాలా ఆందోళనగా అనిపిస్తుంది, ఏం చేయాలి ఏమిటి అనేది మేము పాలుపోక మౌనంగా ఉండిపోతున్నాము అనగా, వెంటనే సాయి చూడండి, మీరు ఇలాగే లొంగిపోతే మీ సమస్యలు పెరగడం తప్ప తగ్గే ఉపాయం కనిపించదు, మీ భవిష్యత్తు బాగుండాలి, కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడపాలి అంటే ఖచ్చితంగా మీ అందరూ ఒక మాట మీద నిలబడాల్సి ఉంటుంది, అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, మీ అందరూ మీ సమస్యల్ని భగవంతునికి చెప్పుకుంటూ ప్రార్థన చేయండి, మీ సమస్యలకి ఒక పరిష్కార మార్గం అనేది ఆ చంద్రప్రభువే చూపిస్తారు సరైన సమయానికి అనగా, వెంటనే వాళ్ళంతా, సాయి ఇప్పుడు మిల్లుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, ఉదయాన్నే మేము అలా సమయానికి వెళ్ళడం, రాత్రి సమయానికి తిరిగి రావడం, ఇలా మా రోజంతా గడిచిపోతుంది, ఇక భగవంతుణ్ణి ప్రార్థన చేసేంత సమయం కూడా లభించడం లేదు అని బాధపడుతూ అంటారు. వెంటనే సాయి చూడండి, మీరు అందరూ మీ పనులు చేసుకుంటూనే భగవంతుని స్మరణ చేయండి, భగవంతుడు తప్పకుండా మీ మొర ఆలకించి తీరుతారు, మీ సమస్యలకి ఒక పరిష్కార మార్గం అనేది లభించి తీరుతుంది, మీరు ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటారో అప్పుడే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది, ఇప్పుడే ప్రార్థన చేయండి అని అంటారు. వెంటనే వాళ్ళంతా, సాయి ఇప్పుడా, ఇప్పుడు ఒకవేళ కనుక మేము వెళ్ళలేకపోయామే అంటే ఖచ్చితంగా మా సమస్యలు అనేవి పెరిగిపోతాయి, మమ్మల్ని ఉన్నపలంగా ఉద్యోగంలోంచి వాళ్ళు పీకేసినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉండదు, మాకు లేనిపోని సమస్యలు అనేవి నెత్తిని వచ్చి పడతాయి అని వాళ్ళ అందరూ కంగారుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి మాత్రం అలా చూసి అక్కడి నుంచి మిల్లుకు బయలుదేరుతాడు. మరోవైపు అలా చోటోపాధ్యాయ, ఏమిటి ఈరోజు మిల్లుకి ఎవ్వరూ రాలేదు, ఉద్యోగస్తులంతా ఎక్కడికి వెళ్ళినట్టు, ఒకవేళ వాళ్ళు రాకుండా ఏదైనా ధర్నాకి దిగితేను అప్పుడు పరిస్థితి ఏమిటి, మనం ఆర్డర్ని సరైన సమయానికి ఇవ్వాల్సి ఉంటుంది, ఒకవేళ ఇవ్వలేకపోతే
ఎక్కువ మొత్తంలో మనకి నష్టం వాటిల్లుతుంది. అప్పుడు లేనిపోని పెద్ద సమస్య వస్తుంది. వాళ్ళ అందరూ మన మీద కంప్లైంట్ చేస్తే అని కంగారుగా మాట్లాడుతూ ఉండగా, వెంటనే శ్రద్ధ చూడండి, మీరేమి కంగారు పడవద్దు. ఒకవేళ వాళ్ళు మెల్లుకు రాకపోయి వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకున్నారే అనుకోండి, వాళ్ళకి ఇంకా సమస్య వచ్చి పడుతుంది. ఆహారం వాళ్ళకి లేక, వాళ్ళు ఉద్యోగం వెతుక్కోలేక, వాళ్ళు ఆకలితో అలమటించి చావాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి మీరు మొదట జాగ్రత్తగా ఉండండి. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే వాళ్ళే వస్తారు. వాళ్ళకేమీ ఆస్తిపాస్తులు అలాగే భూములు అవన్నీ ఏమీ లేవు అని మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకుంటారు. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు, అలాగే మిగతా వారు ఎక్కడా అని అడుగుతారు. వెంటనే అతను విషయం ఏమిటి అంటే, భీమా తనతో పాటు మిగతా వారందరినీ తీసుకుని అలా ద్వారకామాయి వద్దకు వెళ్ళాడు. వెంటనే సాయి వాళ్ళ అందరితో మాట్లాడి మిల్లుకు రానియకుండా అక్కడే కూర్చోపెట్టారు. అనగా వెంటనే చోటోపాధ్యాయ, అయ్యో భగవంతురా, ఇప్పుడు కులకర్ణి సర్కార్ గారు వచ్చే సమయం కూడా అయింది, ప్రతిరోజు ఉదయాన్నే వస్తారు. ఇప్పుడు గనక ఆ ముసలి వ్యక్తి ఇక్కడికి వచ్చాడే అనుకో, అతని కోపానికి మనం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అప్పుడు లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడతాయి. ఇప్పుడు మన యొక్క తోలు వలి చేస్తారు అని మాట్లాడుతూ ఉండగానే, ఎంత ధైర్యం ఉంటే ఆ ముసలి వ్యక్తి అని నన్ను సంబోధిస్తావు అని కోప్పడతాడు కులకర్ణి సర్కార్. వెంటనే అతను, అంటే మా బెంగాలీ భాషలో మిమ్మల్ని నేను గౌరవంగానే పిలిచాను, విషయం ఏమిటి అంటే మీరు కొంచెం పెద్దవారు కదా, క్షమించండి ఒకవేళ అది పొరపాటు అయినట్టే అయితే అని అలా కంగారు కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా, మొదట నాకు ఈ విషయం చెప్పండి, అసలు ఇక్కడ వర్కర్స్ అంతా ఆ ఫకీర్ దగ్గరికి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఏం జరిగింది అనగా, వెంటనే శ్రద్ధ, విషయం ఏమిటి అంటే భీమా నిన్న నాతో కొంచెం దురుసుగా ప్రవర్తించాడు, అందుకే నేను అతన్ని ఉద్యోగంలోంచి పీకేశాను. అది అతను మనసులో పెట్టుకొని ఓవర్ టైం చేయనీయకుండా అందరినీ రెచ్చగొట్టేలాగా మాట్లాడి అతను ద్వారకామాయి వద్దకి సాయి దగ్గరికి అందరినీ తీసుకొని వెళ్ళారు. వెంటనే సాయి వాళ్ళని రానియకుండా చేస్తున్నారంట, ఇప్పుడు చేసేదేమీ లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, హరి ఓం హరి ఓం, ఆ బైరాగి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని నాకు ఎదురు దెబ్బ కొట్టడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళి అతనికి గట్టి గుణపాఠం నేర్పిస్తాను, నాతో పాటు రండి అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు ద్వారకామాయి వద్ద ఉద్యోగస్తులంతా, సాయి కనీసం మాకు సరిపడా అంత ఆస్తి కానీ భూమి కానీ ఏదీ లేదు, ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కనుక మమ్మల్ని ఉద్యోగాల్లోంచి పీకేశారంటే లేనిపోని పెద్ద సమస్య వచ్చి పడుతుంది, కనీసం ఉద్యోగం లేక భూమి లేక నానా అవస్థ పడతా మా కుటుంబాల్ని పోషించుకోవడం కూడా మాకు భారంగా మారుతుంది, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి కేశవ్ చేరుకొని నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే కేశవ్, చూడండి సాయి మీద శ్రద్ధ సబూరి ఉంచండి, సాయి తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలాగా చూస్తారు, సాయి ఏం చేస్తే అదే మీరు పాటించండి, నేను కూడా ఈరోజు మీతో పాటు ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నాను, ఏం జరిగినా కూడా మీరు భయపడవద్దు అని అంటారు. వెంటనే చందు, నీవు కులకర్ణి సర్కార్ కుమారుడివి, ఒకవేళ నీకు ఉద్యోగం పోయినా కూడా ఎటువంటి సమస్య లేదు, అన్ని సమస్యలు మాకే వచ్చి పడతాయి అని అంటారు. వెంటనే సాయి, చూడండి ఎవరు ఆందోళన పడవద్దు, అంతా నా మీద నమ్మకం ఉన్నట్టయితే ఇక్కడే మౌనంగా కూర్చొని ఉండండి, మీ సమస్యలు మరికొంత సమయానికి తప్పకుండా పరిష్కారం అవుతాయి, మీకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పోరాటమే మీకు న్యాయం చేకూరుస్తుంది, భగవంతుడు మీ మొర విని మీకు మేలు జరిగేలాగా చూస్తారు అని చెప్పి అలా సాయి వారికి ధైర్యాన్ని ఇస్తారు. మరోవైపు విశ్వాస్ చదువుకుంటూ కూర్చొని ఉండగా ఇంతలో అతనికి తన తండ్రి అవమానించిన సంఘటన కళ్ళ ముందు మెదులుతుంది. వెంటనే అతను ఆలోచనలో ఉండగా తల్లి అదే సమయానికి సంత నుంచి ఇంటి వద్దకు చేరుకుని మిగిలిన డబ్బులని ఒక సంచిలో పెట్టి అలా సొరుగులో దాచిపెడుతుంది. తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోగానే వెంటనే అతను, ఈ డబ్బులు కనుక నిన్ను తీసుకున్నానే అనుకో, నాకు ఖచ్చితంగా కెప్టెన్ అయ్యే అవకాశం లభిస్తుంది, ఇదే సరైన సమయం అని చెప్పి ఎవరు చూడకుండా జాగ్రత్తగా డబ్బులు తీసుకుని జోబీలో దాచిపెట్టుకుంటాడు. మరోవైపు ద్వారకామాయి వద్దకి కులకర్ణి సర్కార్ చేరుకుని, హే ఫకీర్, నీకెంత ధైర్యం ఉంటే నా ఉద్యోగస్తులను తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటావు అని కోప్పడి, ఆ తర్వాత మిమ్మల్ని ఏమైనా ఊరికే పని చేయమన్నామా, మీకు జీతం ఇస్తున్నాం కదా, ఆ జీతానికి తగ్గట్టుగా పనిచేయమని అడగడంలో తప్పేముంది అని అంటారు. వెంటనే అలా సాయి, చూడండి సర్కార్జీ, వీళ్ళంతా వాళ్ళు నిజాయితీతో నిక్కచ్చిగా పనిచేస్తున్నారు, మీరు వీళ్ళని ఎక్కువ సమయం పనిచేయమని అడిగితే కుటుంబానికి కూడా కొంచెం వాళ్ళు సమయం కేటాయించాల్సి ఉంటుంది కదా, వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ప్రణాళికలు వేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కదా అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, చూడు నేను నీతో ఇలా వాదించడానికి రాలేదు, నేను నా ఉద్యోగస్తులతో మాట్లాడడం కోసం వచ్చాను, వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికల గురించి నేను మాట్లాడతాను, అలాగే
వారికి నేను హెచ్చరికలు తెలియపరచడానికి వచ్చాను. మీరు మర్యాదగా వచ్చి ఇప్పటికిప్పుడే మిల్లులో పని కొనసాగిస్తే సరే సరి, లేదంటే అందరూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. మీ అందరినీ ఉద్యోగాల్లోంచి పీకి పడేస్తాను అని అంటారు. వెంటనే అలా అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో సాయి, చూడండి, ఇప్పుడు మీకు ఉద్యమం చేసే సమయం ఆసన్నమైంది. మీరు నీతి నిజాయితీతో ఉన్నారు. భయపడవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయవద్దు. మీ సమస్యలని మీరు నిర్భయంగా మీ అధికారి ముందు వెల్లడించండి. తప్పకుండా మీ సమస్యలకి పరిష్కారం అనేది లభించి తీరుతుంది. మీరు ఈ యొక్క ఓనర్ ముందు చెప్పే ప్రయత్నం చేయండి అని అంటారు. వెంటనే భీమా, సర్కార్జీ, మేము మిల్లులో పనిచేయడానికి ఎటువంటి ఇబ్బంది పడడం లేదు, కానీ ఓవర్ టైం చేయమంటే మాత్రం మాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మమ్మల్ని చాలా ఫోర్స్ చేస్తున్నారు. దానివల్లనే మేము ఈ ఉద్యోగంలో ఉండలేక ఇబ్బంది పడుతున్నాము అనగా, వెంటనే కులకర్ణి సర్కార్, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరగా బానిసగా చేసిన నీవు ఇప్పుడు నాకు ఎదురుగా నుంచొని ఈ విధంగా మాట్లాడతావా అని కోపంగా అరుస్తారు. వెంటనే భీమా, చూడండి సర్కార్జీ, బానిసత్వం నుండి నేను ఇప్పుడు విముక్తుణ్ణి అయ్యాను. అలాగే ఆ బానిసత్వం నుంచి విముక్తుణ్ణి అయిన తర్వాత మరొకరి దగ్గర బానిసత్వంగా లేకుండా నేను నా జీవితాన్ని ముందుకి కొనసాగించగలుగుతున్నాను నా స్వయం శక్తితో. అటువంటప్పుడు నేను ధైర్యంగా మాట్లాడడంలో తప్పేముంది అని మాట్లాడతారు. వెంటనే కులకర్ణి సర్కార్, చూడు, నీవు నీ యొక్క స్థాయికి మించి మాట్లాడుతున్నావు. నీవు ఏది కావాలన్నా కానీ నా కాళ్ళ దగ్గరకు వచ్చి అడగాల్సి ఉంటుంది. కేవలం నీవు మాత్రమే కాదు, ఈ ఉద్యోగస్తులకు కూడా నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరూ మర్యాదగా వచ్చి ఇప్పుడు ఉద్యోగాల్లో చేరితే చేరాసరి, లేదంటే మీకు అనా పైసా కూడా ఇవ్వబోము అని అంటారు. వెంటనే చందు, మేము అడిగిన వాటిని మీరు ఒప్పుకున్నట్టయితే మేము ఇప్పుడే వచ్చి ఉద్యోగంలో చేరతాము, అలా కాదంటే మాత్రం ఊరుకునేది లేదు అని అంటారు. వెంటనే అక్కడ శ్రద్ధ వాళ్ళంతా, చూడండి, మీరు మౌనంగా రండి, పనిలో చేరండి అనగా, చూడు, నీకు అసలు బాధ్యత అనేదే లేదు. నీ కుటుంబం గురించి నీవు అసలు పట్టించుకోవడం లేదు. అలా మమ్మల్ని కూడా మా కుటుంబంని పట్టించుకోకుండా వదిలేయమంటారా అని అంటారు. వెంటనే అలా అతను, చూడు, ఎవరైతే మాట వినకుండా ఇప్పుడు ఉద్యోగాల్లోకి రారో వాళ్ళ అందరికీ ఇప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి, జాగ్రత్తగా ఆలోచించుకోండి అని బెదిరిస్తారు. వెంటనే వాళ్ళు చేసేదేమీ లేక అలా కంగారు పడుతూ ఉంటారు. మరోవైపు విశ్వాస్ మదన్తో పాటు కొంతమంది స్నేహితుల వద్దకు చేరుకొని అలా వాళ్ళ అందరినీ పరిచయం చేసుకుని, ఇతను షిడివాసి, ఇతను చాలా చక్కగా ఆడతాడు అని అలా చెప్పడంతో వెంటనే వాళ్ళు, ఆ నీ గురించి రోజు మదన్ చెప్తున్నాడు, నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా కలుద్దామా అని మేము ఎదురు చూస్తున్నాము, నిన్ను ఇప్పుడు మేము కెప్టెన్గా చెయ్యాలి అంటే కొన్ని షరతులు ఉన్నాయి అని మదన్ చెప్పే ఉంటాడు కదా అనగా, వెంటనే అతను, హా నాకు చెప్పాడు, నేను డబ్బులు కూడా తీసుకువచ్చాను అని చెప్పి అలా తీసుకువచ్చిన డబ్బులని ఇస్తాడు. చూడు, ఈ డబ్బులతో మేము రుచికరమైన ఆరోగ్యానికి మంచి జరిగే తినుబండారాలని తీసుకువస్తాము అని చెప్పి అలా చెప్పి, ఆ తర్వాత నీకు తెలుసా, వీళ్ళ నాన్నగారు ఒక మంచి స్థాయిలో షిడీలోని మిల్లులో పనిచేస్తున్నారు, వీళ్ళు ఉన్నతమైన స్థాయికి చెందిన కుటుంబం వాళ్ళు అని చెప్పి అలా మాట్లాడడంతో వెంటనే అతను, మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, డబ్బు విషయంలో మాత్రం నేను ఎంత కావాలంటే అంత తీసుకువస్తాను, కాకపోతే నన్ను షీడీ టీం అవమానించారు కాబట్టి వాళ్ళని ఓడించడమే మన యొక్క లక్ష్యం అని అంటారు. వెంటనే వాళ్ళు, హా నిన్ను అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టే, కాబట్టి నీకు విజయం చేకూరేలాగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము, తద్వారా నీకు విజయం రావడమే కాదు మాకు కూడా విజయం వరిస్తుంది అని మాట్లాడతారు. మరోవైపు కులకర్ణి సర్కార్, చోటోపాధ్యాయ్, వీళ్ళ అందరూ ఇప్పుడు పనికి వస్తే సరే సరి, లేదంటే వీళ్ళకి ఇవ్వవలసిన డబ్బులు ఒక్క అనా పైసా కూడా ఇవ్వవద్దు, ఇదే నా యొక్క నిర్ణయం అని అంటారు. వెంటనే అలా, కేశవ్, చూడండి, ఇది అన్యాయం. వీళ్ళు ఇప్పటి వరకు చేసిన పనికి తగ్గట్టుగా మీరు పేమెంట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని ఇప్పుడు మీరు ఇలా అన్యాయంగా మీ దగ్గర ఉంచుకుంటా అంటే ఎలా కుదురుతుంది అనడంతో వెంటనే కులకర్ణి సర్కార్, ఈ ఫకీర్ దగ్గరికి వచ్చి న్యాయం చేకూర్చమని అడిగారు కదా, వాళ్ళ అందరికీ ఇవ్వవలసిన డబ్బుని ఆ ఫకీర్నే ఇవ్వమనండి అని కోపంతో మాట్లాడతారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఈ యొక్క మిల్లు అధికారిగా నేను తీసుకుంటున్న నిర్ణయం అని చెప్పి ఆవేశంగా అరుస్తాడు. ఇంతలో అలా, సాయి, చూడండి, మీరు ఆందోళన పడవద్దు, ఇంకొకసారి ప్రయత్నం చేయండి మిల్లు ఓనర్తో మాట్లాడి అని అంటారు. ఇంతలో అక్కడికి అలా బలవంత్ గారు చేరుకొని, ఏమిటి మీ సమస్య, ఎందుకు మీరు బిల్లుకి రాను అంటున్నారు అని అడుగుతారు. వెంటనే వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు.
మరోవైపు అలా విశ్వాస్తో పాటు వాళ్ళ అందరూ ఖండోబా మందిరం వద్దకి చేరుకుంటారు. ఇంతలో అక్కడ ప్రహ్లాద్ వాళ్ళ టీం మొత్తం నుంచొని ఉంటారు. వెంటనే విశ్వాస్ వాళ్ళతో, ఇదిగో వీళ్ళే షిరిడీలోని కబడ్డీ టీం, వీళ్ళు నన్ను కెప్టెన్గా ఉంచమంటే ఉంచలేదు, వీళ్ళకి ఇప్పుడు మనం ఛాలెంజ్ విసిరాలి, రేపు వీళ్ళ మీద మనం గట్టిగా ఆడి నెగ్గాలి అని అంటారు. వెంటనే అలా ప్రహ్లాద్, ఏమైంది నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు విశ్వాస్ అని అడుగుతారు. చూడు రేపు మనం ఆటలో చూద్దాము, నీవు గొప్పవాడివో నేను గొప్పవాడినో అని చెప్పి వాళ్ళ మధ్య అలా వాదనలు జరుగుతాయి. ఇంతలో ప్రహ్లాద్, ఇప్పుడు మనం వాళ్ళతో ఛాలెంజ్ విసరడం సరియైనదేనా అని వాళ్ళు మాట్లాడగా సాయి చెప్పారు, ఎప్పుడైనా సరే మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు అని. కాబట్టి మనం వారితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, మనం ఆటలోనే మన యొక్క గొప్పతనాన్ని చూపిద్దాము అని చెప్పి అలా మాట్లాడి మౌనంగా ఉంటారు. మరోవైపు బల్వంత్ వారి యొక్క సమస్యలు విని, చూడు నీవు వీరితో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరైనది కాదు, వాళ్ళు ప్రతిరోజు మిల్లులో చాలా కష్టం చేసి పనిని చేస్తున్నారు, అటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, ఇష్టముంటే ఓవర్ టైం చేయమని అడగాలి, అంతేకాని ఇలా వాళ్ళని బెదిరించి ఇబ్బంది పెట్టి వాళ్ళతో ఓవర్ టైం చేయించాలనుకుంటే మాత్రం అది చాలా తప్పు. నిజం చెప్పాలంటే ఉన్న పలంగా నేను నీ ఉద్యోగాన్ని ఇప్పటికిప్పుడే పీకి వేయగలను, ఇంతమంది ఉద్యోగస్తులని నీవు ఇబ్బంది పెట్టినందుకు అని చాలా ఆవేశంగా మాట్లాడి, ఇప్పుడే నేను మిమ్మల్ని నేను చెప్పిన విధంగా మీకు మంచిగా డబ్బు ఇస్తాను, అలాగే మీకు ఎటువంటి ఫోర్స్ లేదు, ఎవరైతే ఓవర్ టైం చేయాలనుకుంటున్నారో వారికి ఎక్స్ట్రా మనీ వస్తుంది, మామూలుగానే మీరు అందరూ మిల్లులో పని కొనసాగించండి అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, ఏం మాట్లాడుతున్నావు బల్వంత్ నువ్వు అని అంటారు. వెంటనే అతను పక్కకు తీసుకొని వెళ్ళి, చూడు నీవు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, వ్యాపారంలో జాగ్రత్తగా మెలకువలు తెలిసి ఉండాలి, ఇప్పుడు గనక మనం వచ్చిన ఆర్డర్ని సమయానికి పంపించాలి అంటే మనకి పని జరగాల్సి ఉంటుంది, వీళ్ళ అందరినీ పనిలోంచి పీకేసామే అనుకో మన ఆర్డర్ వెళ్ళదు, వీళ్ళకి ఇచ్చేదానికంటే ఎక్కువ నష్టం అనేది మనకి వాటిల్లుతుంది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, స్మార్ట్గా ఇప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది, కాబట్టి మీరు ఇప్పుడు యుగోలకు పోయి వీళ్ళ అందరి ఉద్యోగాలు పోగొట్టే కంటే మనం జాగ్రత్తలు తీసుకుని వీళ్ళని ఉద్యోగంలో పెట్టుకొని ఆ ఆర్డర్ని ముందుకి బయటికి పంపించాల్సి ఉంటుంది, ఇప్పుడు మనకి ఏమీ తెలియనట్టుగా చాలా జాగ్రత్తగా ఆ ఓవర్ టైం గురించి మనం మౌనంగా మాట్లాడి మనం వీళ్ళని పనిలోనికి చేర్చుకోవడమే శ్రేయస్కరం అని చెప్పి అలా వాళ్ళ అందరితో పనికి రమ్మని మాట్లాడతారు. ఆ తర్వాత కులకర్ణి సర్కార్, చూడండి మొదట ఈ ఆర్డర్ పంపించే వరకు ఎక్స్ట్రా అవర్స్ పనిచేయండి, ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రావచ్చు పోవచ్చు, అలాగే మీరు మిల్లులో జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నామో ఎలాంటి కండిషన్స్ అయితే ఉన్నాయో అవే అప్లికబుల్ అవుతాయి అని అంటారు. వెంటనే వాళ్ళు అలాగే సర్కార్ జీ అని అలా వాళ్ళు మాట్లాడారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.